హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మీరంతా బాగుంటారులే అబ్బా. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కోవిడ్లో పని ఎలాగుంటుంది, ఆడవాళ్ళు చేసే పని ఎలాగుంటుంది, నేను వారం అంతా చేసే పని ఏంటన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే మన ఇంటి దగ్గర చూడండి, గల్ఫ్కి రావాలంటే ఆడవాళ్ళు చాలా భయపడతారు. అక్కడ పని ఎలా ఉంటుందో, ఏం పని ఉంటుందో అసలు అనేసి కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు. అలానే కొత్తగా గల్ఫ్కి వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో అయితే కొంచెం అవగాహన కోసం అన్నమాట. అంటే అలాంటి కొంతమందికి, ఆడవాళ్ళకి కష్టపడటానికి వచ్చిన వాళ్ళకి కొంచెం అవగాహన కోసం ఈ వీడియో అన్నమాట. ప్లీజ్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క రిక్వెస్ట్ అండి, ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. మీ తోబుట్టుగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే నేను ముందు కొన్ని వీడియోస్ అయితే చేశాను, అందులో కొన్ని బ్యాడ్ కామెంట్స్ ద్వారా నేను ఇలాంటి వీడియోలు చేయటం అయితే ఆపేసాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని వీడియోస్ ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంతమందికి ఉపయోగపడతాయి కదా, మనలాగా వాళ్ళు కూడా బ్రతకడానికి వచ్చిన వాళ్ళకి కొంచెం ఉపయోగపడతాయి అని నా ఉద్దేశం అనమాట. ప్లీజ్ ఎవరు కూడా దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఇక పొద్దున్నే లేవగానే నేనైతే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి రాగానే పైకి వచ్చేసి ఇలాగ పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ పని చేస్తాను నేను, తర్వాత క్లీనింగ్ పని అయిపోయిన తర్వాత వంట పని అనమాట. ఇలా రాగానే ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఆ కిటికీలకి అయితే షట్టర్స్ ఉంటాయి, ఆ షట్టర్ అయితే పైకి అయితే తీసేసి లైట్లు అయ్యి ఆన్ చేసుకుంటాను అనమాట. ఇలాగ లోపలైతే తలుపులన్నీ మూసేసి ఉంటాయి కాబట్టి తలుపులు ఎప్పుడు క్లోజ్ చేసేసి ఉంటాయి, అందుకు లోపల కొంచెం చీకటిగా ఉంటుంది. ఫస్ట్ లైట్లు ఆన్ చేసి షట్టర్ అయితే పైకి తీసేసి పని అయితే స్టార్ట్ చేస్తాను, క్లీనింగ్ పని. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది, ఈ 8 కానుంచి 11 లోపు అయితే నేను పని అంతా ముగించేసుకోవాలి ఈ క్లీనింగ్ పని అనేది. ఎందుకంటే నాకు ఈ క్లీనింగ్ అనే కాదు, వంట పని కూడా నేనే చేయాలి. క్లీనింగ్ పని, వంట పని రెండు కూడా నేనేనమాట. మాకు కోయిట వాళ్ళు వేసేలోపు, అంటే 11 వాళ్ళు వేస్తారనమాట, పొద్దున్న అయితే పడుకుని ఉంటారు. ఈలోపే నేను క్లీనింగ్ అంతా చేసి పెట్టుకోవాలి. పిల్లలు ఎంత చండాలం చేస్తారంటే అంత చండాలం చేస్తారు. మా ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో అంటే అరబీ వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చాలా అల్లరిగా ఉంటారు. వాళ్ళు ఏం అల్లరి చేసినా కానీ, చిరాకు చేసినా వాళ్ళు ఏమనరు అనమాట. వాళ్ళు ఏమన్నా, ఏం చిరాకు చేసినా వాళ్ళు అయితే ఏమనరు, మనం చచ్చినట్టు క్లీన్ చేయవలసిందే. ఇలా కింద మొత్తం తోసేసిన తర్వాత ఈ సోఫాలు ఉన్నాయి కదా, సోఫాలు అయితే డెటోల్ పెట్టి మొత్తం టవల్ పెట్టి తుడవాలన్నమాట నీట్గాను. ఈ హాల్ వచ్చేసి మెయిన్ హాల్ అనమాట, ఇది ప్రతి ఒక్కరు ఇక్కడే కూర్చుంటారు. ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా కూర్చుండేది టీవీ అది ఉండేది ఇక్కడేనమాట, ఈ హాల్లో ఎక్కువగా కూర్చుంటారనమాట. ఈ సోఫాలు ఉన్నాయి కదా, ఈ సోఫాలు అయితే ఒక్క మనిషికి అయితే కదలవండి, బరువుగా ఉంటాయి. ఒక మనిషికి అయితే తీలేరు, జరపలేరు కూడా. వేరే మనిషి అయితే సహాయం కావాలి. అవి అస్తమానం అయితే తీయవసరం లేదు, కానీ ఎప్పుడైనా ఒకసారి తీసామంటే ఇంకో మనిషి అవసరమైతే కావాలి. అవి ఎప్పుడూ ఒక్కొక్కసారి తీసి తుడుస్తానమాట. ఇలా టేబుల్స్ కానీ బల్లలు కానీ ఇలాగైతే ఆ సోఫాలు అయిపోయిన తర్వాత డిటోల్ వేసి టవల్ పెట్టి తుడవాలన్నమాట నీట్గాను. ఇది వచ్చేసి వేరే హాల్ అనమాట, ఇంతకుముందు చూపించిన పెద్ద హాలు, దాని మీద కొంచెం చిన్నగా ఉంటుంది ఇది. దీని పక్క వేరే హాల్ కూడా ఉంటుంది, మొత్తం 3 హాల్లు ఉంటాయి కింద పోర్షన్లో. నేను పనిచేసే ఇల్లు అయితే చాలా పెద్దదండి, ఇది 4 ఫ్లోర్స్ అనమాట. ఇది వచ్చేసి 2nd ఫ్లోరు. ఇప్పుడు హాల్ని వచ్చేసి సాలా అని చెప్పాను కదండి, హాల్ని వచ్చేసి సాలా అంటారు అరబీలో. ఈ దిండ్లు ఉన్నాయి కదా, దిండ్లని వచ్చేసి అరబీలో దిండుల్ని మకద్ద అంటారనమాట, దిండుల్ని మకద్ద అంటారు. సోఫాలను అయితే కనఫ్ అంటారు, లేక కనఫ అంటారనమాట అరబీలో. సోఫా సెట్ల్ని కనఫ్ లేదా కనఫ అంటారనమాట. కర్టెన్స్ ఉన్నాయి కదా, ఈ కర్టెన్స్ వచ్చేసి అరబీలో సితారా అంటారనమాట, అరబీలో కర్టెన్స్ని సితారా అంటారు. చూస్తున్నారు కదా, దీన్ని జూలియా అంటారు. ఇలా కింద వేసేదాన్ని జూలియా అంటారనమాట. జూలియా కూడా పక్క తీసేసి మొత్తం మనం డీటెయిల్ పెట్టి మొత్తం తుడవాలి. సోఫా సెట్లు మొత్తం డీటెయిల్ పెట్టి శుభ్రంగా అయితే తుడవాలన్నమాట. వీడియోలు ఎంత అవుద్దని నేను స్పీడ్గా పెట్టానండి. నేనైతే 10 అవుతుంది కోయిట్కి వచ్చి, చాలా అంటే చాలా ఓపుగ్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసం, అంటే నా కష్టాలు తీర్చుకోవడం కోసం, నా పరిస్థితులు మార్చుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను.
దానికోసం చాలా ఓపిక ఉండాలండి, సహనం ఉండాలి. పని ఎంత కష్టమున్నా కూడా చేసుకోవాలని తప్పదు. నేనేదో కష్టపడుతున్నాను, నేనేదో ఓపికగా చేసుకుంటున్నానని నేను పెద్ద గొప్పగా ఏం చెప్పుకోవట్లేదండి. నా గొప్ప కోసం చెప్పట్లేదు మీకు, ఎందుకంటే కొంతమంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, అక్క నేను ఇంట్లో చేయలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంటుంది పని అనేసి. అవునండి, చాలా కష్టంగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఓపికగా చేసుకోవాలి, సహనంతో ఉండాలి. ఏమైనా ఇక్కడ గల్ఫ్కి వచ్చిన ఆడవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి ఇంట్లో పని చేసుకోవడానికి, ఎందుకంటే అలవాటు లేని పని, అలవాటు లేని ప్రదేశం. అలాగే మనకి చూడండి, ఇప్పుడు అరబీ రాదు ఫస్ట్లో కొత్తగా వచ్చినప్పుడు, అదొక చాలా తలనొప్పి అనమాట అరబీ రాకపోవటం. అలాంటి వాళ్ళు కూడా ఏం బాధపడద్దు, అసలు దాని గురించే మీరు ఆలోచించే అవసరం లేదు. మనం 24 గంటలు కూడా మనం కోయటోళ్ళతోటే ఉంటాము, వాళ్ళు మనం కలిసే ఉంటాం ఒక ఇంట్లో, వాళ్ళతో పాటు అలా పని చేసుకుంటూ వాళ్ళతో మెసులుతూ ఉంటాం కాబట్టి మనకు తెలియకుండానే మనకు అరబీ మొత్తం మనకు తెలియకుండా వస్తుంది అనమాట. దాని గురించి మీరేం దిగులు పెట్టేసుకోకర్లేదు అరబీ రావట్లేదు అనేసి. మనకు రోజులు ముందుకు గడుస్తూ ఉండే కొద్దీ మనకు అరబీ అయితే చాలా ఈజీగా వస్తుంది, అది మనకే తెలియదు అనమాట అంత బాగా వస్తుంది మనకు అరబీ. కొత్తలో అయితే మనకి కొంచెం గుబులుగా ఉంటుంది, ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని. అలాంటి వాళ్ళు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, మనకు తెలియకుండానే మనకు అరబీ మొత్తం వచ్చేస్తుంది. మన తెలుగు వాళ్ళు చాలామంది అనుకుంటారండి ఇక్కడికి వచ్చి కష్టపడుకుని అప్పులు తీర్చుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలనుకుంటారు, కాకపోతే కొంచెం భయపడతారనమాట అక్కడ ఎలా చూసుకుంటారో ఏంటో, అక్కడ ఏం పని ఉంటుంది ఏంటో అనేసి. కొన్ని అపోహలు అనమాట కొంతమంది చెప్పిన మాటలు వినేసి. అలాంటి మాటలు మీరైతే వినొద్దు, ఇక్కడైతే చేసుకుని కష్టపడి చేసుకోవడానికి మన పరిస్థితులు మార్చుకోవడానికి పర్వాలేదండి, వచ్చి చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి చేసుకోండి, కష్టపడడంలో తప్పేం లేదు, ఇక్కడ అలాంటి భయాలు ఏం పడక్కర్లేదు. చక్కగా వచ్చి చేసుకుని అప్లై తీర్చుకోవచ్చు, పిల్లల్ని బాగా చదివించుకుని కుటుంబ పరిస్థితులతో మార్చుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరు భయపడొద్దండి. ఇది వచ్చేసి 3వ హాల్ అనమాట. ఇప్పుడు మీకు చూపించేది మొత్తం కూడా 2nd ఫ్లోర్లోనే, ఇంకా కింద ఫ్లోరు పైన ఇంకా 2 తర్వాత 3వ ఫ్లోర్ కూడా ఉంటుంది. నేనైతే మొత్తం చూపించట్లేదు మీకు. 2వ ఫ్లోర్లో ఇప్పుడు లివింగ్ రూమ్స్ 3 అయితే మీకు చూపించాను, ఇంకా కింద ఇంకా పైన కూడా ఉంటాయి, ఇంకా క్లీన్ చేయవలసినవి. క్లీనింగ్ మొత్తం ఒకే రోజు చేయనమాట, రోజుకు ఒక చోట చేస్తూ ఉంటాను, అంటే నేను ఒకదాన్నే కాబట్టి క్లీనింగ్కి వంట చేయడానికి కూడా నేను ఒకదాన్నే. అందుకే పొద్దుట మొదలు పెడితే 11 లోపు అయితే నేను క్లీనింగ్ పని అయితే చేసేస్తానండి. తర్వాత వచ్చేసి వంట పని స్టార్ట్ చేస్తాను 11 కాడ నుంచి. అరబీ వాళ్ళ ఇంట్లో మొత్తం ఇలాగే ఎక్కువ పని ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ చిన్న ఇల్లు చిన్న ఫ్యామిలీ అయితే పని తక్కువగా ఉంటుందండి. ఒకవేళ పెద్ద ఇల్లు ఉండి పెద్ద కుటుంబాలు అయితే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. అది కూడా కొంతమంది అయితే కొన్ని ఇళ్ళల్లో సపరేట్గా, అంటే వంట మనిషికి సపరేటు, అంటే వంట చేయడానికి ఒక మనిషి, క్లీనింగ్ చేయడానికి ఒక మనిషి, పిల్లల్ని చూడడానికి ఒక మనిషిని తెచ్చుకుంటారనమాట. అలాగ ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఇలాగ ఎక్కువ పని ఉంటుంది. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత స్ప్రే కొట్టాలన్నమాట హాల్ మొత్తం కూడా. ఇలా స్ప్రే బాటిల్స్ ఉంటాయి, ఆ బాటిల్ తీసుకుని స్ప్రే కొట్టడమే. ఇప్పుడు చూస్తున్నారు కదా మన ఇంటి దగ్గర చూడండి, సాంబ్రాణి పెట్టుకుంటారు కదా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాక. అలాగే ఇక్కడ ప్రతిసారి కూడా క్లీన్ చేసినప్పుడల్లా అలాగా రూముల్లో కానీ హాల్లో కానీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా సాంబ్రాణి అయితే పెట్టాలన్నమాట. ఆ బొగ్గును తీసుకుని ఇలా పొయ్యి మీద అయితే ఎర్రగా కాల్చాలండి. ఎర్రగా కాల్చిన తర్వాత తీసేసుకుని ఇప్పుడు సాంబ్రాణి అయితే వేసుకుని పెట్టాలన్నమాట హాల్లోను. ఈ బొగ్గులను అరబీలు అయితే పెహమ్ అంటారు, సాంబ్రాణిని వచ్చేసి అరబీలో బుక్కూర్ అంటారు. ఇలాగ ఏది సువాసనగా ఉంటుందో అది వేసి పెట్టాలన్నమాట. అంతే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చక్రీ లవ్లీ బై క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.